రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 12 పురపాలికల్లో కుప్పం సహా 10 చోట్ల విజయం సాధించిన వైసీపీ నెల్లూరు నగరపాలక ఎన్నికల్లో జయభేరి ముగించింది. దర్శిలో టీడీపీ గెలువగా కొండపల్లిలో జోరు చూపించింది. పురపాలక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి పట్టణాలు, పల్లెల్లోని ప్రజలు అండగా నిలిచారని సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలికలో వైసీపీ టీడీపీ హోరాహోరీ తలపడ్డాయి. మొత్తం 29 వార్డుల్లో చేరవ 14 వార్డులో విజయం సాధించాయి. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ రెవెల్ అభ్యర్థి శ్రీలక్ష్మి విజయం సాధించారు. హోరాహోరీ పోరు జరిగిన జగ్గయ్యపేట పురపాలికను వైసీపీ సొంతం చేసుకుంది. కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ కమలాపురం నగర పంచాయతీని వైసీపీ గెలుచుకుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీతో పాటు గురజాల పురపాలికల్లోనూ ఫ్యాన్ పార్టీ జెండా ఎగిరింది. గుంటూరు నగరపాలక సంస్థ 6వ వార్డు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోతురాజు సమత విజయం సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు నగర పంచాయతీ వైసీపీ ఖాతాలో చేరింది. ఇక కొవ్వూరు 23వ వార్డు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రమాదేవి గెలిచారు. విజయనగరం కార్పొరేషన్ 1వ డివిజన్ జీవీఎంసీ పరిధి 61వ డివిజన్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. నెల్లూరు నగరపాలక సంస్థ వైసీపీ వశమైంది. నెల్లూరులోని 54 డివిజన్లలో 42 చోట్ల ఫ్యాన్ పార్టీ విజయం సాధించింది. గతంలోనే 8 డివిజన్లు వైసీపీ ఏకగ్రీవం చేసుకున్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోనూ వైసీపీ విజయం సాధించింది. అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీలో వైసీపీ గెలువగా కర్నూలు జిల్లా బేతం జిల్లా నగర పంచాయతీని ఫ్యాన్ పార్టీ కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శి పంచాయతీని టీడీపీ కైవసం చేసుకుంది. 20 వార్డుల్లో 13 చోట్ల టీడీపీ విజయం సాధించింది. 7 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. అత్యధిక వార్డుల్లో గెలిచిన టీడీపీ పటాన్ని కైవసం చేసుకుంది. పురపాలక ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన ప్రజలకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పనితీరును మెచ్చి 100కు 97 మార్కులు వేశారంటూ ట్వీట్ చేశారు.